అందరికి నమస్కారం. బ్రహ్మర్షి పత్రిజీ గురించి, అంటే పిరమిడ్ వ్యవస్థాపకులు, పిరమిడ్ యొక్క ఉపయోగాలు ఆరోగ్యానికి మానసికంగా శారీరకంగా, అంటే ఒక విధమైన యోగా. ప్రశాంతంగా ఏమీ చేయకుండా పిరమిడ్ కింద కూర్చోవడం వల్ల వచ్చే ఫలితాల గురించి దాదాపు కొన్ని దశాబ్దాలుగా ప్రచారం చేసి, ఇవాళ పిరమిడ్ అనేది ఒక జీవితంలో ఒక ప్రధాన అంశంగా తయారు చేసిన మహానుభావులు పత్రి గారు. ఆయనతో నాకు పర్సనల్గా కూడా అనుబంధం ఉంది. ఆయన మా ఇంటికి ఇక్కడికి రావడం, వేణువాదన చేయడం ఇక్కడ మా ఇంట్లో ఇవన్నీ జరిగాయి. గతంలో నేను 2 నిమిషాలు ఆయన వాళ్ళ ఫంక్షన్స్ కూడా నేను వెళ్ళాను. ఇప్పుడు ప్రత్యేకంగా ఏమిటంటే, ఆనందో బ్రహ్మ సంస్థ తరఫున డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ గారి నేతృత్వంలో విజయనగరంలో అది చాలా భారీ కార్యక్రమం. 28, 29, 30 ఆ ప్రాంతాల్లో జరుగుతుంది. ఇదేమిటంటే, అక్కడ దాదాపు 31వ తారీఖు నాడు సిరిమానోత్సవం జరుగుతుంది. అది చాలా ప్రసిద్ధి. ఏది మన సిరిమానోత్సవం అని అక్కడ లోకల్ అమ్మవారి పేరు మీదుగా చేసే ఒక ప్రత్యేక కార్యక్రమం. అది కొన్ని లక్షల సంఖ్యలో జనం వస్తారు. ఆ సందర్భంగా ఆనంద బ్రహ్మ ఈసారి విజయనగరంలో 28, 29, 30 ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అంటే పొద్దున్న 5 గంటల నుంచి ఈ ధ్యానానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ ఉంటాయి. సాయంత్రం మాత్రం కొంత సాంస్కృతిక కార్యక్రమం, అంటే ఎంటర్టైన్మెంట్, సంగీతం ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది, కామెడీ ఉంటుంది. అందులో ప్రసిద్ధ యోగా గురువులు చేత మాస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళందరితో ఉపన్యాసాలు ఉంటాయి. సో కొన్ని ఏళ్ల నుంచి దాదాపు ఇది 10వ వార్షికోత్సవం, 10వసారి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అధిక సంఖ్యలో విజయనగరానికి 28, 29, 30 వచ్చి ఆ స్పిరిచువల్ అనుభూతి, అంటే ఇవి కొన్ని ఊరికే వ్యాఖ్యానం మాటలతో చెప్పిన ఉపయోగం లేదు కనుక మీరు స్వయంగా ఆ అనుభూతిని, ఆ పిరమిడ్ అనుభూతిని, ఆ స్పిరిచువల్ అనుభూతిని పొందుతాను మనస్ఫూర్తిగా ఆశిస్తూ శివోహం.